నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాతే నమః. అమ్మవారి దేవీ నవరాత్రులు మొదలు కాబోతున్నాయి ఈ 15వ తారీఖు నుంచి. మరి దేవీ నవరాత్రులు అందరూ కూడా చాలా విశేషంగా ఎదురు చూసేటటువంటి దేవీ నవరాత్రులు. అయితే రకరకాల ఆరాధనలు అద్భుతం. డెఫినెట్గా అమ్మకి, అమ్మ అమ్మే కృతజ్ఞతలు మనం. డెఫినెట్లీ. అయితే రకరకాల పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. అది శ్రీ విద్య ఉపాసనలో ఒక రకంగా చేస్తుంటారు, నవదుర్గలో ఒక రకంగా, సప్తమాతృకలు, మహా దశమహావిద్యలు, అలాగే విజయవాడ కనకదుర్గ ఆ సాంప్రదాయాన్ని ఫాలో చేసే వాళ్ళు కూడా ఒక రకంగా. అయితే మొత్తం 9 రోజులు కూడా అమ్మవారి ఆరాధన ఎలా చేసుకోవచ్చు? ఇప్పుడు అందరూ వర్కింగ్ ఉమెన్స్ గానే ఉన్నారు, బిజీ బిజీ లైఫ్లు, చేసుకోవాలన్న తలంపు ఉంటుంది, చేసుకోలేకపోతే బాధపడుతూ ఉంటారు. 9 రోజులు కూడా ఎలా అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకుని అమ్మవారి కృపకి పాత్రలు అవ్వచ్చు? తప్పకుండా అమ్మ. వెనకటి పరిస్థితులలో అంటే ఎక్కువ సమయము యొక్క అమ్మవారికి వేచించి ఉంచేవారు అమ్మవారి సేవలో. అంటే ఇంట్లో కానీ అంత సమయం ఉండేది, పాపం పనిచేసే పరిస్థితి ఉండేది కాదు కదా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అయితే ఇప్పుడు ఉన్నటువంటి నేటి సమాజంలో అంతా కూడా బిజీ బిజీ షెడ్యూల్లో ఆ రోజులో ఉండేటువంటి భక్తి కావచ్చును. అంటే ఇప్పుడు ఉంది, లేదని కాదు, పాపం, కానీ బిజీ లైఫ్ అయిపోయింది, అంతా కూడా రివర్స్ అయిపోయింది, సమయం లేక. ఎగ్జాక్ట్లీ. పిల్లలకు కావచ్చును, లేదా ఇంట్లో పని అటు పిమ్మట ఉద్యోగానికి వెళ్ళడము ఇట్లా అయిపోయింది. కనుక కేవలం ఈ యొక్క నవరాత్రులలో ఖచ్చితంగా ఒకటే రకమైనటువంటి బట్టలు, అంటే అవే బట్టలు అని కాదు, కలర్ ఒక చెప్తాము ఆ కలర్ ఏమిటి అని. ఒకటే రకమైనటువంటి రంగు, అదేవిధంగా ఒకటే సమయంలో, అదేవిధంగా మీరు కూర్చునేటువంటి ఆసనం మీద మరెవరూ కూడా కూర్చోకూడదు, అలాంటి ఆసనం. అండ్ జపమాల ఎరుపు రంగుది, రుద్రాక్షమాల, ఇవి సిద్ధం చేసుకొని చక్కగా కూడా ఆశమనం పాత్ర ఏదైతే ఉన్నాయో అది, ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా కూడా ఏదైనా దేవాలయం ఎక్కడైతే ఉన్నదో మీ ఇంటి వద్ద కావచ్చును, లేదా ఇంటి వద్ద దేవాలయము, దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభము చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క ధ్వజస్తంభం వద్ద ఒక దీపారాధన చేసి చక్కగా కూడా, ఏమి దీపారాధన అంటే 3 వత్తులు వేసి మనకు అందులో విప్ప నూనెతోటి అమ్మవారికి విశేషంగా దీపారాధన చేసుకొని చక్కగా కూడా ఆ యొక్క దీపానికి గంధము కుంకుమతోని అలంకరింపజేసుకొని ఒక ఎరుపు రంగు పుష్పాన్ని కూడా అక్కడ పెట్టుకొని చక్కగా కూడా ప్రతిరోజు కూడా ఆ యొక్క ధ్వజస్తంభం వద్ద ఇప్పుడు మనం చెప్పేటువంటి మంత్రాన్ని వారు 11 మాలలు చేస్తే సరిపోతుంది, రోజు 11 మాలలు. ఎందుకంటే ఈ యొక్క మంత్రము ఎక్కువ చేసినట్టయితే అధికంగా కోపం రావడం కానీ, లేదా భార్యాభర్తలలో కాస్త వైరం ఏర్పడడం కానీ ఈ విధంగా జరుగుతుంది. కనుక ఎక్కువ చేయకుండా కేవలం 11 మాలలే చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. సాధన చేసేటువంటి ముందు సంకల్పం ఇంపార్టెంట్. ఇంకా మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు చెప్పుకొని దేవి శరన్నవరాత్రి ఉత్సవ సందర్భేన యథాశక్తి మమ ఇతి బాధ నివారణ సిద్ధ్యర్థం, అంతే సరిపోతుంది, వేరే ఏదీ లేదు. యథాశక్తి జపే వినియోగ అంతే అని చక్కగా కూడా ఓం అపరాజితాయే నమః, ఓం అపరాజితాయే నమః. మనకిది ఎందుకు ఈ మంత్రం అంటే దేవి భాగవతంలో సాక్షాత్తు అమ్మవారే మనకు చెప్పి ఉన్నది. ఎవరికైనా కూడా మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను అపరాజితాయే నమః అని మీరు కొలుచుకోండి, జప సాధన చెయ్యండి, ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అని మనకు అమ్మవారు చెప్పుకుంది దేవి భాగవతంలో. కనుక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్, ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో మీకు అమ్మవారికి ప్రసాదం చేయమని కానీ, అంటే మీ పరిస్థితి మీరు చేయండి, చేయొద్దు అని చెప్పి చెప్పడం లేదు. ఈ మంత్ర సాధన ఇంట్లో కూడా చేసుకోవచ్చా అండి? గుడి కాకుండా గుళ్ళోనే చేయాలి. గుళ్ళోనే ధ్వజస్తంభం వద్దనే చేయాలి. ఒక సమయం పెట్టుకోండి, 5 to 6 లేదా 6 to 7, లేదా కేవలం 20 నిమిషాలలోనే మనకు 11 మాలలు అయిపోతాయి. ఇది మినిమం చెప్పింది మనం. ఇంకా లేదు ఎక్కువ చేస్తాననుకుంటే చేయండి,
కానీ సంకల్పం మాత్రం మిస్ చేయొద్దు రైట్ రైట్ అండి అయితే ఆడవాళ్ళకి ఋతుక్రమం ఉంటుంది కాబట్టి మధ్యలో అడ్డొస్తుంది అప్పుడు ఎట్లా ఫైవ్ డేస్ చేయకుండా మిగతా రోజులు మిగిలిన రోజులు చేయండి అలాంటి ఆలోచన అంటే అట్లా ఉంది అనేటువంటి వారు ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ చేయండి లేదా చెప సంఖ్యను పెంచుకోండి మొత్తం మీద యొక్క నవరాత్రులలో 9 రోజులు కలిపి మనకు ఒక 10000 11000 సంఖ్య జపం నిండుతుంది లేదు మేము ఒక 1,00,000 జపం చేసుకుంటా అనుకున్నా కూడా ఒక 2.5 గంటలు కూర్చున్నట్లయితే 2.5 గంటలల్లో ఖచ్చితంగా కూడా మనకు 10000 11000 మాలలు అవుతాయి ఈజీగా అయిపోతుంది 20 నిమిషాలల్లో మనకు ఒక మాల అయిపోతుంది 20 నిమిషాలల్లో 20 నిమిషాల్లో ఒకసారి మన 11 మాలలు అయిపోతాయి 20 నిమిషాల్లో 11 మాలలు అయిపోతాయి 1100 సార్లు అయిపోతుంది కనుక గంటలో 3000 అయిపోతుంది కనుక ఈ యొక్క మంత్రాన్ని మీరు 100% నమ్మకంగా 9 రోజులు చేయండి 9 రోజుల తర్వాత కుదిరితే బ్రాహ్మణులకు ఎవరికైనా కూడా భోజన దానం చేయండి అంటే ఏదైనా బియ్యం పప్పు కూరగాయ చల్ల చమురు వస్త్రము కూడా మంచి ధోతి ఇట్లా ఇవన్నీటితో కలిపి దానం చేసుకోండి వస్త్రం ఇక్కడ ఎరుపు రంగు వస్త్రం ఎరుపు రంగు రుద్రాక్ష మాల అని చెప్పడం జరిగింది ఎరుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి ఎరుపు రంగు పుష్పము ఆ యొక్క దీపారాధన దగ్గర పెట్టుకోవాలి అదేవిధంగా ఎరుపు రంగు పుష్పాలు కూడా మీ దగ్గర పెట్టుకోండి ఒక ఒక మాల కాగానే ఒక పుష్పం పక్కన పెట్టేయండి అంటే ఈ విధంగా జ్ఞాపకం ఉండడానికి లేదు అనుకుంటే మన మీరు కందులను దగ్గర పెట్టుకోండి కందులను దగ్గర పెట్టుకొని ఒక 11 కందులు ఒక్కొక్క మాల అయిపోయినసరికి ఇలా మొత్తము కూడా ఈ కందులు ఏవైతే మీరు ఈ 9 రోజులు కూడా చేసినటువంటి ఒక్కొక్క మాల తర్వాత ఒక్కొక్క కందులను తీసి మీరు పక్కన పెడతారో ఈ కందులన్నీ కూడా చివరి రోజు తర్వాత మీరు దానంగా అంటే మీ ఒక కేజీ బావ్ కందులకు ఇవి కలిపి దానం ఇచ్చుకోవచ్చు బాగుంది మంచి ఫలితం ఉంటుంది అద్భుతమే ఖచ్చితంగా ఈ 9 రోజుల్ని ఇలా వినియోగించుకుని అపరాజితాయే నమః నామము అద్భుతమైన నామం అపరాజిత స్తోత్రం కూడా అంతే అద్భుతంగా కూడా ఉంది జప సాధనలో చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఒక వైబ్రేషన్ అనేది మీకు కనబడుతుంది ఇట్లాంటి కోరికైనా తీరుతుంది రైట్ వైబ్రేషన్ కనబడుతుంది రైట్ అంటే అందరికీ అని కాదు కుదిరినటువంటి వారికి దేవాలయాలలో నిత్యార్చనలు కానీ కుంకుమార్చనలు కానీ అభిషేకాలు కానీ ఇవన్నీ ఉంటవి మీరు అవన్నీ చేసుకుంటూ ఇదైనా చేసుకోవచ్చు లేదా ఇదొకటైనా చేసుకోవచ్చు మంచి ఫలితం ఉంటుంది చాలా చక్కగా వివరించారండి థాంక్యూ సో మచ్ మీకు దసరా నవరాత్రుల శుభాకాంక్షలు మహాదేవ శ్రీమాత్ర నమః భక్తి ప్రేక్షకులకు కూడా దేవి శరణ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు థాంక్యూ నమస్కారం